పర్సనల్ టెన్షన్, మార్కుల రద్దే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తాం? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సార్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి, అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ల పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా? అలాంటిదేం లేదు సాబ్. చదువు సందేహం లేని కుర్రాళ్ళు టిక్కుటొక్కలాడిస్తున్నారు, అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు, నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30 వద్దాం, ఏం చేయాలో చూద్దాం. మీకోసమే చదవండి. All students interested in playing cricket should assemble at the ground by 3:30 PM. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగ్? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్, ఆ సెల్ ఫోన్ ఇరా. వాడియ్యాడు, ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? హాయ్ మనీషా. యునో, మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు, మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదో చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. అరే అరే అరే, కావారే ఏంద్రా భయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజనే ఎవరు మారాడు? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్ళు, చెక్ ది ఇండియా చూసి హాకీ అంది. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా, కాళ్ళు ఇరక్కొట్టా. ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి ఎన్ ఆర్టిస్ట్, ఆర్ట్ కాన్ ఫీడ్, హీల్ డు ఎన్ ఎంబీఏ. పిల్లలు, ఈ టెండర్ ఫ్లవర్స్, ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్, గదమాయించి రూట్ లో పెట్టాలి. కానీ భయ పెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైనా? వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ, జాగ్రత్తగా చదువుకోవాలి సార్. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్, ఎలక్యూషన్? అబ్బాయిని చెప్పనివ్వండి సార్, వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా. అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్, వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్. ఏంట్రా? ఏయ్, ఆరో ట్యూబ్ లైట్ ఇవాళ, మొన్న కూడా 2 పాలు కొట్టావు, తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు, వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు, వాడిని మణిరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కోట్లో కూర్చోమను, హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ, రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ. ఎన్నిసార్లు చెప్పాలరా, యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్.
మళ్ళీ మా చెల్లెని నడిపించా అంటే విడిగా చెప్పమంటే బ్యాంగ్గా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లే. ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నాను నన్ను. మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రోజు బాక్స్ వీడిది భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడురా? ఆడా ఉత్తపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్లో ఏముందిరా? రోజు బ్యాండ్కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే. పో ఏంట్రా బాయ్ పెట్టి రెండు ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీబే, నీలా ప్రతి చిన్నదానికి అందని తంతే. రే ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా, మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచా 3 గంటల నుంచి బయట పోయా జీ, వేరే వాళ్ళు నిలబడి తాగుతున్నారు. చాలా డబ్బులేమో రేపు రేపు అంటారు, చల్బగా ఉనుకో. ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్ లో కూర్చోడానికి తెర పాప హోటల్ ఎగరే. తెర పాప హోటల్ సాలెబ్ మార్తు. నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఏ ఆశీష్ ఏంట్రా, ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు? ఏంటి మమ్మీ రిటర్న్? వద్దు, నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాట్ తీసుకురా. మాత సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంటల గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతారా విధవ? చదువుతున్న వాడివని దిగులు చెందకు. హఠపాట మేము సప్లై చేస్తాం లేరా? ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో. మోగిపోయింది గంట. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు. చదువది ఎంత గల్గిన ఏమి ఫ్రెండ్స్ చెప్పొద్దారా మీరు? ఏమి వింటున్నావు? బాగుందా మ్యూజిక్ చెప్పు. ఆగో నువ్వు చెప్పురా. ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా అప్నే పద్యం బతాయా నహి సునాయా జబ్బ తగలాయా. పెద్దవాళ్ళారు వెళ్ళండి. వీళ్ళే సంపత్ బాబు. ఎక్స్క్యూజ్ మీ, జోకులు చాలు, ఆడింది చాలు. ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం, ఎలా ఆడాలో అలా. బై ద వే ఐ యామ్ సంపత్, మీ కోచ్ ని. ఈనా ఈ రోజు నుంచి. కమ్ ఆన్ గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Come on, in line. Varra Babu. Karthik, batsman. Michael, all-rounder. Shamim, opening batsman. Nisar, fast bowler. Gautam, all-rounder. Noel, batsman. Vikash, all-rounder. Siddhant, batsman and captain. Rajender, wicketkeeper, batsman. Kalim, batsman. Ramesh, all-rounder. Rule number 1, no cell phones at practice, okay? Repandu nunchi ground lo sharp 3:30 kala undali. ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు, ఇవాళ మాత్రం 5 రౌండ్లు. ఓకే అర్థమైందా? నౌ సే అలాంగ్ విత్ మీ, గో జిహెచ్ఎస్. కమ్ ఆన్ గో జిహెచ్ఎస్ 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 గో జిహెచ్ఎస్
Come on, run! Run! Siddhant, ఇంకెప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. గో. ఇది క్రికెట్ ట్రైనింగ్. నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి. నేను పరిగెట్టడం ఏంట్రా బాబు? ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే ఐదు అంటాడు, ఎలారా? లేట్ గా వస్తే పదట. ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్? 3:30 షార్ప్. రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో. అందరం 15 మినిట్స్ లేట్ గా వెళ్దాం. ఓకే గాయ్స్, 3:45. ఓకే, 10 రౌండ్స్. ఏ ఐ సెడ్ 10 రౌండ్స్, మూవ్ ఇట్ నౌ. అదా ఐటమ్స్ ఏం చేస్తున్నాడు రా ఇతను? ఎవరో గానీ ఎవర్రా ఇంత లేట్గా వద్దామని ఐడియా ఇచ్చింది. నేను మాత్రం రేపు 3:15 వచ్చేస్తాను నాయన. నేను కూడా. నేను 3:10, లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగ్ రా. What's wrong, guys? Sir. Rest kavala? Yes, sir. Please, sir. 1 minute, sir. Andrakana, rendu round leku parigetandi. Meeku 12 nimshalu rest isthanu, okay na? Get up and move your butts. Move it. Hey, sir, agbe. Rep chupi, sir. Mooskun parigetta. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 week వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? హలో, చెప్పండి ఇప్పుడు. ఆల్ రైట్, మీరు పని చేయండి ఓ 2 డేస్. ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి? మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని, పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు? 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చూ ఏదో ఒకటి చేయాలి రా బై, ఇలా ఎన్ని రోజులని? లేదు బై, ఈరోజు సేల్ చేద్దాం. ఎంతకాలం ఇక్కడికి వస్తున్నాడు రా. అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేండ్రా. బ్లడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్? మొదలు పెడతామా టుడే? నాకు ఇదంతా నచ్చట్లేదు సార్. వాట్? ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేవాళ్ళు లేదు, ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. ఎస్ సార్, దిస్ ఇస్ టూ మచ్. ఎస్ సార్. మీరు ఇంతకాలం చేసింది పనికి మాలిన ప్రాక్టీస్. పనికి వచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే 20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ క్లాస్ మొదలెట్టారు చెప్పండి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీమ్ ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం, మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే మేము డీల్. డీల్? నిజంగానే? మనము ఆ కుర్రాళ్ళు షూరా? షూర్ సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది, దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. Let's do it. Thank you, sir. Hey, hi. Hi. Hi, Sampath. Sir. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి? కోచ్గా చేరావట కదా? యా. నేను లీవ్ లో ఉన్నాను. ఇదిగో కుర్ర టీచర్లో
మై బెస్ట్ స్టూడెంట్. సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్. వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు చెప్పారు సార్. ఏం సంపత్తు, ఎప్పుడు గ్రౌండ్ లోనేనా? అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా. మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్. మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మ్యాచా? ఏనా, ఇంతకు ముందు లాగా ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే. అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివేలా పెరుగుతుందండి. మరేనో గిరి గారు, పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి. పిల్లల గురించి మనకెందుకండి, మనకు మంచి బ్రేకే కదా సార్. మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు. పతంజలి గారు, డోంట్ వరీ, ఓకే చెప్పండి. సీ, దాట్స్ ది స్పిరిట్. అయితే అందరికి ఓకే కదా? ఓకే. మరి అంజలి గారు, మీరు? నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండర్ అండి. పర్ఫెక్ట్. మరి మీరు ఏ టీంని ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎటుంటే అటే, అంతే కదా. సూపర్. నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్, పేరు మధు. మీరు సంపత్ కదా? యా. ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు. నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను. నేను మీ గురించి విన్నాను. నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను. మరి ఇలా వచ్చారు? మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అవును, మీరు బౌలరా బ్యాట్స్మెనా? సారీ, నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఓ, ఆల్రౌండరా? వద్దులేండి, మీరు ఆడితే మేము ఆగలేం. ప్రిన్సిపాల్ కోపం వచ్చింది. ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేశాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్. ఏమంటావు సంపత్? షూర్ సార్. అదేదో ఆడేద్దాం, పదండి సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ప్రవేశిస్తున్నారు. విల్ బ్యాట్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధాంత్. థాంక్యూ. అంపైర్, గుడ్ లక్ సార్. విల్ బి రెడీ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, గుడ్ లక్. థాంక్యూ సార్. కమ్ ఆన్ జెంటిల్మెన్, మన ది ఫస్ట్.